అందరికీ హాయ్ అండి. ఈరోజు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి చాలామంది చాలా అప్లికేషన్స్, చాలా యాప్స్ యూజ్ చేస్తుంటారు, అందరూ విసిగిపోయి ఉంటారు. పిక్సెల్ ఆర్ట్ అని, ఫోటోషాప్ అని చాలా ఉన్నాయి. అయితే వాడనిట్లో ఫోటోని క్లిక్ చేసుకుని తర్వాత సైడ్ మొత్తం లైట్గా ఎరేజ్ చేసుకుంటే ఎంత జాగ్రత్త వేయాలన్నా కూడా ఎక్కడో చాట తప్పు జరుగుతుంది. ఎంత చేసినా కూడా సిస్టంలో వచ్చినంత నీట్గా వర్క్ రాదు. అయితే నేను చెప్పే విధానం చూస్తే ఓన్లీ వితిన్ 5 సెకండ్స్లో ఓన్లీ ఒక్క క్లిక్ తోటే మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. చాలా ఈజీ, మీకు అందరికీ నచ్చుతుంది. ఎలా అంటే, ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. రిమూవ్ బీజీ అని టైప్ చేయండి. ఇక్కడ రిమూవ్ బీజీ, తర్వాత ఇక్కడ పైన కనబడుతుంది కదా రిమూవ్ బీజీ అని, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ పైన స్టార్టింగ్లో అప్లోడ్ ఇమేజ్ కనబడుతుంది, ఆ అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళండి, మన ఫోటోలు అన్నీ కనబడతాయి. అయితే ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో, మై డాటర్ ఫోటో, ఆ ఫోటోని ఓపెన్ చేస్తాను. ఓన్లీ ఒకే ఒక క్లిక్ ఫోటో ట్యాప్ చేస్తే చాలు, అది అప్లోడ్ అయిపోతుంది. మనం ఏం చేయదు, జస్ట్ అది అప్లోడ్ అవ్వడం అయిపోతుంది. నెట్ స్పీడ్గా ఉంటే 5 సెకండ్స్లో అయిపోతుంది, లేకపోతే ఒక 10 సెకండ్స్ పడుతుంది, అంతే. చాలా ఈజీ. ఓకే అండి, అప్లోడ్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ అయిపోయింది. చాలా ఈజీ. ఇక్కడ కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, అక్కడి నుంచి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి, డౌన్లోడ్ కూడా అయిపోయింది, డౌన్లోడ్ చేశాను. ఇక్కడ పైన రైట్ సైడ్ ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. అంటే లైట్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఇవి బ్యాక్గ్రౌండ్స్ కూడా మీకు క్లిక్ చేసి చూపిస్తాను ఎలా అనిపిస్తుందో చూడండి ఒకసారి. ఇది ఒక బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇది ఒక బ్యాక్గ్రౌండ్. చాలా ఉన్నాయి దీంట్లో, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. ఇది ఒకటి. దీంట్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఎడిట్లోకి వెళ్తే దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ నచ్చకపోతే, మనం ఎడిట్ చేసిన తర్వాత, అదే మనం రిమూవ్ చేసిన తర్వాత ఫోటో వచ్చింది కదా ఇలా ప్లెయిన్గా, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మనం తర్వాత వేరే యాప్స్లో వెళ్ళిపోయి టెక్స్ట్ మెసేజ్ రాసుకొని మనం ఇష్టమైనట్టు చేసుకోవచ్చు అండి. అయితే దీంట్లో ఈజీగా ఓన్లీ 5 సెకండ్స్లోనే మనం ఎటువంటి పని లేకుండా ఒకే ఒక్క క్లిక్ తోటి ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయొచ్చు. చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్. చాలా అంటే చాలా నచ్చింది నాకు, మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరూ ట్రై చేయండి, చాలా అంటే చాలా వచ్చింది. అయితే మీకు ఇంకొక ఫోటో కూడా చేసి చూపిస్తానండి, చూద్దాం మళ్ళీ ఇది వస్తుందో రాలేదు. మళ్ళీ మీకు అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫోటో ఇంకోటి ఉంది, మై ఫ్రెండ్ది. మా ఫ్రెండ్ ఫోటో ట్యాప్ చేసి చూపిస్తాను. జస్ట్ ఆ ఫోటో మీద క్లిక్ చేయడమే, ఏం చేసే అవసరం లేదు. ఫోటో మీద క్లిక్ చేస్తే చాలు, అది అప్లోడ్ అయిపోతుంది. ఒక నెట్ స్పీడ్గా ఉంటే 5 సెకండ్స్, లేకపోతే ఒక మాక్సిమం అయితే 15 సెకండ్స్, అంతే. అయిపోయింది కూడా, ఇది కూడా వచ్చేసింది, అయిపోయింది, రిమూవ్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయింది. చాలా పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంది ఈ యాప్. ఇది యాప్ కాదు, జస్ట్ క్రోమ్ బ్రౌజర్లో చూపిస్తాను అన్నమాట. దీనికి సంబంధించి ప్లేస్టోర్లో కూడా యాప్ ఉందండి ఒకటి, రిమూవ్ బీజీ అని. తర్వాత ఇది కూడా, దీనికి కూడా ఒక 2 బ్యాక్గ్రౌండ్స్ చూద్దాం. చూడండి చాలా ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్ దీంట్లో కూడా. ఓకే, ఒకటి ఇది ఒకటి. చాలా మంచిదండి, మీకు అందరికీ ఉపయోగపడుతుంది. ఏం పని లేదు, ఓన్లీ ఒక్క ఫోటో, ఒక్క క్లిక్ తోటే ఫోటో బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అవుతుంది. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇది నేను సెర్చ్ చేస్తే నేను తెలుసుకున్నాను. మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. మీకు అందరికీ ఎవరికైనా ఉపయోగపడితే మంచిదే కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే నేను చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.